ప్రియమైన వార్లారా, యేసు నామమున శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? అలాగే ఉన్నామని చెబుతున్నారా? అలాగే ఉండుట దేవుని చిత్తము కాదు. మీరు హెచ్చించబడాలి, ఉన్నతులు కావాలి, అదే దేవునికి ఇష్టము. ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చి హెచ్చింపబడాలి. చదువుకుంటూ ఉంటే చదువులో మార్పులు ఎక్కువ వచ్చి హెచ్చింపబడాలి. బిజినెస్ చేస్తున్నారంటే అలాగే ఉండకూడదు. మీ బిజినెస్ సరిహద్దులు హెచ్చుగా మారాలి, అదే దేవునికి ఇష్టము. ప్రభు మిమ్మల్ని హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. ఎక్కడ హెచ్చింపబడేది? ఉన్నదాన్ని సమాలించుట గొప్ప విషయంగా ఉన్నది. ఒక ప్రమోషన్ లేదు, ఒక ఆశీర్వాదము లేదు, ఒక హెచ్చింపు లేదు, అలాగే జీవితం సాగుతోంది అని అనుకుంటున్నారా? ఏదో ఒక కార్యం ఆటంకమై ఉండొచ్చు. మీరే యోచించి చూడండి. మనం హెచ్చింపబడుటకు ఆటంకంగా ఉన్న కార్యం ఏమయ్యున్నది? వేద గ్రంథంలో యాకోబు 4:10 దేవుడు చెబుతున్నారు, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ప్రభువు మిమ్మును హెచ్చించును. మీ ఉద్యోగంలో, చదువులో, బిజినెస్లో, మీరు చేయు కార్యములలో ప్రభువు మిమ్మలను హెచ్చించును. దేవుడు మిమ్మలను హెచ్చించుటకు ఇష్టపడుచున్నారు. అయితే ఎందుకు హెచ్చింపు రానట్టుంది? ఎందుకు ఆటంకం కలుగుతోంది? అతిశయము కారణమై ఉండవచ్చు. తగ్గింపు స్వభావం కలవారిని దేవుడు హెచ్చించునని వేదము చెప్పుచున్నది. కనుక అతిశయం ఉంటే మనం హెచ్చింపబడము, తగ్గించబడుతాము. ఏదో ఒక గొప్పతనము, కుటుంబ గొప్పతనము, కుల గొప్పతనము, కొందరికి జాతిని గురించిన గొప్పతనము, చదువును బట్టి అతిశయము, సామర్థ్యమును బట్టి గొప్పతనము, నాకున్న సామర్థ్యమునకు అలా మాట్లాడకండి. తగ్గించుకొనుడి ప్రభు ఎదుట, ప్రభు హెచ్చించునట. దేవుడు హెచ్చించిన మనుషులందరినీ మీరు వేదములో చూశారంటే వారు చాలా తగ్గింపుతో నడుచుకున్నారు. మోషే దగ్గరకు ప్రభువే వచ్చి, మోషే నువ్వే నాకు కావాలి, నిన్ను బట్టి నేను అనేక గొప్ప కార్యములు చేయుదును, ఐగుప్తు దేశమును వణికిస్తాను, రమ్ము అని పిలిచిన వెంటనే, అలాగా దేవా, నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఇదే ఐగుప్తు రాజభవనంలో 45 నేను పెరిగాను, ఇప్పుడు నాకు 80 ఎక్స్పీరియన్స్ ఉన్నది, ఓకే నేను పోతాను అని అలా చెప్పలేదు. నేను సరిగ్గా మాట్లాడలేను, నేను దీనికి తగిన వాణిని కాదు అని తనను తగ్గించుకున్నాడు. ఆయనకు ఎన్నో సామర్థ్యాలు ఉన్నను దాన్ని గూర్చి అతిశయపడలేదు. అందువలన దేవుడు చెప్పాడు, నీవే నాకు కావాలి అని దేవుడు ఏర్పరచుకున్నారు. సౌలు అనే రాజుని మొదట ఇస్రాయేలు దేశమునకు రాజుగా సౌలును ఏర్పరచుకున్నారు. అతడు చాలా ఎత్తైన మనిషి, ఎంతో గంభీరమైన వ్యక్తి. దేవుడు చెప్పారు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని. అయితే అతడేం చెప్పాడు? దేవా, నేనెందుకు? దానికి అర్హత కలిగిన వాణ్ణి కాదు. నా కుటుంబం చాలా స్వల్పమైంది, నా సంతతి చాలా చిన్నది, నా గోత్రము అల్పమైన గోత్రము, నేను చెయ్యలేను అని చెప్పారు. నీవే నాకు కావాలని ఏర్పరచుకున్నారు, ప్రభు నన్ను ఏర్పరచుకున్నారు, నాకు సామర్థ్యం ఉన్నది, నేను చెయ్యగలను అని అతిశయించే వ్యక్తులను దేవుడు ఉపయోగించుకొనుటం లేదు. ఎవరు దేవుని ఎదుట తమని తగ్గించుకుంటారో వారిని హెచ్చించునట. అలాగే మీరు వచ్చి చదువు కార్యంలో సరే, పని కార్యంలో సరే, దేవా ఈ పని మీరు ఇచ్చినది, మీ కృప వలన నాకు పని దొరికింది, దానికి స్తోత్రములు, ఈ తలాంతు మీరు ఇచ్చినది, ఈ చదువు మీరు ఇచ్చినది, దేవా మీకు స్తోత్రములు అని మిమ్మల్ని తగ్గించుకుని ప్రార్థించి చూడండి. ఉద్యోగంలో మీకు ప్రమోషన్ వెతుక్కుంటూ వస్తుంది, మీరు మీ చదువులు హెచ్చించుట మిమ్మలను వెతుక్కుంటూ వస్తుంది. మీ జీవితంలో అన్ని కార్యములలో హెచ్చింపబడాలి అంటే ప్రభువుకి ముందు మీరు ఎప్పుడూ తగ్గించుకొనుటకు అలవర్చుకొనుడి. దేవా వీటన్నిటికీ నేను అర్హత కలిగిన వాణిని కాదు అని. దావీదు ఎంత గొప్ప రాజు కదా, దేవుడు అతన్ని బట్టి రాక్షసుని పడగొట్టాను. దావీదు యుద్ధములకు వెళ్ళినప్పుడు ఏ స్థలంలో కూడా అపజయం పొందినవాడు కాదు, యుద్ధవీరునిగా ఉండెను. దావీదు ఒక ప్రవక్తగా ఉన్నాడు, దావీదు దేవునితో కూడా ఒక సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. అన్ని ఉన్నను కూడా ఆయన తన ముదిమి ప్రాయంలో చెబుతున్నారు, దేవా మీరు నన్నిలా నడిపించుటకు నేను ఎంతమాత్రం వాడను, నా కుటుంబం ఎంత మాత్రము. తనను తగ్గించుకున్నారు, దాన్ని చూసే దేవుడు అతన్ని హెచ్చించారు. ప్రభువుకి ముందు తగ్గించుకుని ఉండుడి. దేవుడొక మనిషితో చెబుతున్నారు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిన్ను ప్రవక్తగా అభిషేకించి తిని నీవు రమ్ము అని చెబితే, దేవా నేను చిన్నవాణిగా ఉన్నాను, నాకు తెలియదని చెబుతున్నాడు యిర్మీయా. తనను తగ్గించుకున్నందున దేవుడు అతన్ని హెచ్చించారు. అయితే ఎవ్వరు అతిశయించారో
నాకు సాధ్యము, నేను సాధించగలను, నాకు అది ఉన్నది, ఇది ఉన్నది, ఎక్స్పీరియన్స్ ఉన్నది. కొందరు నాకు 9 వరములు ఉన్నవి అంతే, నా మీద ఉన్న వరం పనిచేయటం మొదలు పెడితే అంతే, నేను ప్రార్థిస్తే అంతే. అతిశయించకండి, దయచేసి తగ్గింపుతో నడుచుకోండి. ప్రభు మిమ్ములను హెచ్చించును. ఈ దినం చెబుతారా, దేవా నా జీవితంలో అనేక ఆటంకములు హెచ్చింపు లేదు, కారణం నా గొప్పతనము. నాలో దాగి ఉన్న గొప్పతనమును క్షమించుము. నా కుటుంబంలో దాగి ఉన్న గొప్పతనములను క్షమించుము. నేను ఎల్లప్పుడూ ప్రభు ముందు తగ్గింపుతో నడుచుకొనుటకు మనో తగ్గింపు కలిగిన ఒక హృదయమును యేసయ్యా నాకివ్వండి, మాకు ఇవ్వండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్.